హాయ్ ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. నేను మీ డాక్టర్ పివి నరసింహారావు, డెంటిస్ట్ చిగురువాలేపల్లి. సో న్యూ ఇయర్ వచ్చేసింది, కొత్త సంవత్సరం. రెజల్యూషన్ మీరు పెట్టుకున్నారా? మీ గోల్స్ రీచ్ కావడానికి రాసుకున్నారా డైరీలో? మీ రెజల్యూషన్ ఏంటి అనేది రాసుకున్నారా? అది ఈ ఇయర్లో కంప్లీట్ చేస్తారా, నెక్స్ట్ ఇయర్, ఆ నెక్స్ట్ ఇయర్, మీ ఇష్టం. కానీ కంప్లీట్ చేయడం, టాస్క్ కంప్లీట్ చేసి మీ గోల్ రీచ్ కావడం ఇంపార్టెంట్. సో ఈరోజు కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. టాపిక్ ఏంటంటే చూద్దాం. మామూలుగా యుక్త వయసులో ఉన్నప్పుడు ఎత్తుపళ్ళు ఉండడము, గ్యాప్స్ ఉండడము, క్రిస్ క్రాస్ ఉండడము, ఈ దవడ ముందుకు రావడము, ఈ దవడ ముందుకు ఉండడము, చాలా కేసెస్ అవి చెవి చూస్తుంటారు. మీ పక్కింట్లో కానీ, మీ ఎదురింట్లో కానీ అలా చాలామంది క్లిప్స్ పెట్టుకొని అలాగా ఉండవచ్చు. సో అది అందం కోసం, అంటే పళ్ళు వరుస సరిగ్గా ఉండి నీట్గా నవ్వటానికి బాగుంటుంది. సో అలాగా క్లిప్స్ ట్రీట్మెంట్ ఎప్పుడు ఉంటుంది? ఒక 1 ఇయర్ కావచ్చు, 1.5 ఇయర్ కావచ్చు, 2 ఇయర్స్ అన్నా కావచ్చు. అది మీరు రెగ్యులర్గా మంత్లీ ఇంటర్వెల్స్ పోయి ట్రీట్మెంట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది, కొందరు డిలే అవుతుంది. సో ఎటువంటి వాటికి, ఎటువంటి కండిషన్స్కి క్లిప్స్ ట్రీట్మెంట్ అవసరమో, ఏ ఏజ్ ఫ్యాక్టర్లో క్లిప్స్ ట్రీట్మెంట్ అవసరమో అనేది నేను ఐకార్డ్లో వదిలేస్తాను. అక్కడ నా వీడియో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. సో ఇప్పుడు ప్రధానంగా ఈ క్లిప్స్ పెట్టుకుంటే ప్రాబ్లం ఏమొస్తుంది మనకి? చిగురులో గారబట్టడము, పాచి. మనం బ్రష్ సరింగేయలేము, క్లిప్స్ పల్లకున్నప్పుడు బ్రష్ సరింగేయలేము. ఆర్థో బ్రష్ అనేది ఉంటుంది, అది చేసినా కూడా చిగురులో సరిగ్గా మసాజ్ చేయలేదన్నమాట ఆ బ్రష్. మామూలు క్లిప్స్ లేనప్పుడు మనం మంచిగా పైకి కిందికి మసాజ్ చేసుకుంటూ చిగురిని, ఏం ఫుడ్ అకామిడేషన్ జరగదు, పాచి పట్టదు, గారబట్టదు చిగురులో. సో ఈ క్లిప్స్ పెట్టుకుంటే మాత్రం గారబట్టేసి చిగుళ్ళలో రక్తం రావడం, స్మెల్ రావడం, వాపు రావడం, అది చాలా సర్వసాధారణంగా జరుగుతుంటారన్నమాట. సో ఈ 1 ఇయర్, 1.5 ఇయర్ బాధపడాల్సి వస్తుంది. సో ఈ మంత్లీ ఇంటర్వెల్స్ వెళ్తుంటారు కదా, ఒక 3 to 4 మంత్స్ ఇంటర్వెల్ అప్పుడు మీరు పళ్ళు క్లీన్ చేసుకొని డెంటిస్ట్ దగ్గర రెగ్యులర్గా ఓరల్ హైజీన్ మంచిగా ఉండేలాగా చూసుకోండి నీట్గా. ఒకవేళ కొందరికి హార్మోనల్ చేంజెస్ వల్ల లేడీస్కి 20 to 30 ఇయర్స్ ఏజ్ అప్పుడు క్లిప్స్ పెట్టుకుంటే మాత్రం చిగురు వాపు ఎక్కువ వస్తుంది. సో ఆ చిగురు వాపు వస్తే ఏం చేస్తాం ట్రీట్మెంటు? క్లిప్స్ 1 ఇయర్ ఆర్ 1.5 ఇయర్ తర్వాత క్లిప్స్ తీసేసాక డీప్గా స్కేలింగ్ చేయాలి. డీప్ క్యూరిటేజ్ అంటారు, అది చేయాలి. దాంతో ఒకవేళ చిగురు సాఫ్ట్గా ఉండి వాపు ఉంటే అలా చేయొచ్చు అనమాట. కానీ చిగురు సాఫ్ట్గా లేకుండా గట్టిగా ఉండి ఫైబ్రస్ కండిషన్గా ఉంటే మాత్రం దాన్ని లేజర్తో ద్వారా, ఎలక్ట్రో-కాటరీ అనే ఉంటుంది ఇన్స్ట్రుమెంట్, దాంతో ద్వారా కాల్చేస్తాం. లేదా స్కాల్పల్ మాన్యువల్ మెథడ్, అది ఈజీ మెథడ్ అనమాట, సింపుల్గా అయిపోతుంది. ఎక్కడెక్కడ బల్జింగ్ ఉందో, ఎన్లార్జ్మెంట్ ఉందో, అలా వాపు ఉందో చిగురు గట్టిగా, అక్కడ దాకా మనము మార్క్ చేసుకొని బ్లేడ్తో కట్ చేసేసి ఆ ఎక్స్ట్రా ఉన్న ఫైబ్రస్ చిగురు మెటీరియల్ని, గమ్ టిష్యూని మనం తొలగిస్తాం. తొలగించేసి ఒక కోప్యాక్ అనే మెటీరియల్ పెడతాము. పెట్టేశాక అలాగా 1 వీక్ వదిలేసామంటే చిగురు మంచిగా స్ట్రింక్ అయ్యి నీట్గా ఒక మంచి షేప్ లాగా ఫామ్ అయిపోయి మంచిగా పండుగ అనేది అంటుకుంటుంది అనమాట. సో ఆ వాపుతనం అనేది పోయి గారా అంతా క్లీన్ చేసుకొని అది ఆ చిగురు వాపుది కట్ చేసుకుంటే మీకు నీట్గా ఉంటుంది అనమాట. సో మనకి పళ్ళు వరుస నీట్గా వచ్చేస్తే మీ స్మైల్ కూడా బాగుంటుంది. కానీ స్పష్టంగా మనం స్మైల్ చేయలేము, నవ్వలేము. ఎందుకు? పళ్ళు వరుస బాగానే సెట్ అయిపోయింది క్లిప్స్ ద్వారా, కానీ చిగురు వాపు కనిపిస్తుంది. సో ఆ చిగురు వాపు తగ్గించడానికి క్లిప్స్ తీసేశాక మనము లేజర్తో ఉన్న, ఎలక్ట్రో-కాటరీ అయినా, స్కాల్పెల్ బ్లేడ్తో కానీ కట్ చేసుకొని నీట్గా ఉంచుకుంటే మంచిది. సో ఈ ఫొటోస్ రూపంలో మీకు అర్థమై ఉంటుంది. నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి, ఈ వీడియో చూస్తున్న వ్యూవర్స్కి నా మనవి, దయచేసి మీ పక్కింట్లో వలన, ఎదురువారింట్లో అన్న ఇలాంటి కండిషన్ ఉంటే డెంటిస్ట్ దగ్గరికి పోయి అది ఈ ప్రొసీజర్లో చేసేస్తారని మీరు చెప్పొచ్చు. మీరు ఒకవేళ క్లిప్స్ పెట్టుకున్నా వ్యూవర్స్ మీకు కూడా అర్థమై ఉంటుంది. సో ఉంటాను. ఈ వీడియో కానీ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ మరీ ఇంకా కొత్త వీడియోస్, కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఏది కావాలో, ఏ టాపిక్ మీద కావాలో కమెంట్ చేసేస్తే నేను ఆ టాపిక్ మీద వీడియో తీయడానికి రెడీగా ఉంటాను. సో బీ హ్యాపీ, స్టే హెల్దీ, స్టే హోమ్, స్టే సేఫ్ అండి. కరోనా థర్డ్ వేవ్ మళ్ళీ రాబోతుందనే చెప్తున్నారు కొత్త వేరియంట్తో.
సో అందరూ హ్యాపీగా ఇంట్లో క్షేమంగా ఉండాలని భావిస్తూ మరొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మీకు తెలుసు కదా, కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ డాక్టర్ పివి నరసింహారావు సైనింగ్ ఆఫ్. బాయ్.